కొడాలి నాని నీ నియోజకవర్గమైనటు గుడివాళ్ళలో ఎప్పుడైనా పొలాలు ఎండిపోయాయా నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుండి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పొలాల్లో నీళ్ళు లేక పంటలు ఎండిపోయి భూములు బిడులు పారిపోతుంటే నీ అడుగు అని చెప్పి గుడివాడ ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు అసలు రాష్ట్రంలో కరువు రావడానికి కారణం జగన్ రెడ్డి ఎందుకంటే కృష్ణా డెల్టా పట్టిసీమ నీళ్లను కాపాడకుండా జగన్ రెడ్డి నాటకాలాడుతుంటే ఆడుతుంటే నువ్వు రామోజీరావుకి లెటర్ రాస్తావు ఏం తెలంగాణ ముఖ్యమంత్రికి లెటర్ రాయడం కాదా లేక కేంద్ర ప్రభుత్వానికి రాయటం కాదు భయం మీకు అసలు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలు గోదావరి జలాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే కృష్ణానది ద్రోహులు మీరు గతంలో పనుల కోసం కూలీలు వలస వలసకు వెళ్ళేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రైతులు వలసపోతున్నారు కనీసం రాష్ట్రంలో ఏర్పడిన కరువుకి సీఎం కానీ కొడాలి నాని కానీ ఏమైనా ఏ రైతుకైనా సహాయం చేశారా ఎప్పటి ఎప్పటికప్పుడు ప్రజలకు మాయ మాటలు చెప్తూ మోసం చేయటం తప్ప ఇప్పటి వరకు ప్రజలకు మీరు ఏ సాయం చేయలేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చనిపోతున్నారు కానీ మీకు పట్టింపు లేదు ఒరే కొడాలి నాని నీకు ఓట్లు వేసి గెలిపించిన పేద ప్రజలకు నువ్వు కాపలా ఉండాల్సింది కానీ పేద ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కాపులా ఉంటున్నటువంటి కుక్కవను రాష్ట్రంలో మంచిగా వర్షాలు పడి పంటలు బాగా పండితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటం వల్లనే ప్రకృతిని కూడా మీ అరాచకాలకు మీ అవసరాలకు వాడుకునేవారు మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా రాష్ట్రం తయారైందో ఆలోచిస్తున్నారా లేదు ఒకప్పుడు పట్టిసీమ పట్టిసీమను అని నిందలేశారు కానీ ఈరోజు మీరు అన్న పట్టిసీమ లేకపోతే కొల్లేరు అయి ఉండేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కొడాలి నాని పట్టపగలు పూటుగా మద్యం తాగి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీ తాట తీస్తాం నీ బ్రతుకేందో తెలుసా నువ్వు మాలాంటి వారికి ఆహ్వాన ఓటంలో టీ ఇచ్చినటువంటి వాడివి రోజున నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే నీకు రాజకీయ అభిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా తెలుగుదేశం పార్టీ కాదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాకి చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కి ఆ రోజున నువ్వు గుడివాళ్ళలో పోటీ చేయటం వల్లనే నువ్వు ఎమ్మెల్యే కాగలిగావు అది మర్చిపోయావు తల్లిపాలు తాగి తల్లి రుమ్ము గుద్దే మనసత్వం అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పేదల నోటికాడ రేషన్ బియ్యం ఇతర దేశాలకు అమ్ముకొని అక్రమార్కుడివి గుడివాడలో తోపుడి బండ్ల మీద వారి దగ్గర సైతం మామూలు వసూలు చేసే దుర్మార్గుడివి వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ వంచనా చేరి నలభై ఏళ్ళ రాజకీయ జీతంలో ఎలాంటి ఆరోపణలు లేని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిపై ఆరోపణలు చేయటం సిగ్గనిపించడం లేదా వైసీపీ అంటేనే అంతరాష్ట్ర దొంగల ముఠ తయారయ్యారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి చేతనైనంత వాళ్ళు దోచుకోవటమే ఈసారి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెవటానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసమే మీరు తాగిన మైకంలో మైకుల దగ్గరకు వచ్చేసి మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మాట్లాడండి ఇంకా ఏం మాట్లాడతారో ఇంకా మీకు ఎంతో కాలం లేదు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర నుండి నాయకుడిని ఎలాంటి కేసు లేకుండా యాభై రోజుల నుంచి రాజమండ్రి జైల్లో పెట్టారే కనీసం మీరు ఈ యాభై రోజుల్లో ఒక్క రూపాయలు సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అకౌంట్లోకో ఆయన కుటుంబ అకౌంట్లోకో ఈ రూపాయి వెళ్ళిందని చెప్పి నిరూపించగలిగారా లేదు కేవలం రాజకీయ కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర అవుతున్నారు ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రజలని ప్రజల యొక్క సమస్యలని ప్రజల దృష్టికి తీసుకుపోయేసి ఆయన ప్రజలకు దగ్గరయ్యారని చెప్పేసి భయంతో మీరు చంద్రబాబు నాయుడు గారు ఆస్ట్ చేశారో తప్ప మీరు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి తప్పు చేయలేదని రోజున ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది స్కిల్ డెవలప్మెంట్ వల్ల ప్రజలకి ఎవరైతే రైతులు ఉంటారో ఆ యొక్క రైతు బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేసి కరోనా టైంలో టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐటీని తీసుకురావడం వల్ల ఒక్కొక్క రైతు బిడ్డ ఇంట్లో కూర్చొని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వారికి జీతాలు వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలను మేము పోషించుకున్నాం చంద్రబాబు గారు వాళ్ళ ఈ కంపెనీలు పెట్టుకున్నాం ఇవి అని చెప్పేసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్తుంటే మీ గుండెల్లో రైలు పరిగెత్తాయి మీ వెన్నులో వణుకబట్టింది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా తప్ప చంద్రబాబు నాయుడు గారి నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన ఏ రోజు కూడా అవినీతికి తావిచ్చేవాళ్ళు కాదు మేము కూడా నలభై సంవత్సరాలు ఉన్నా వారితో పాటు ప్రయాణం చేశాం మాకు ఏదైనా పదవి ఇచ్చినా కూడా మీరు బాధ్యతగా పనిచేయాలి ఎలాంటిది ఏ తప్పు చేస్తే మీకు శిక్ష తప్పదని చెప్పి చెప్పేటువంటి మహనీయుడిని మీరు ఈ విధంగా చేయటం సిగ్గుగా లేదా అటువంటి ముఖ్యమంత్రి దగ్గర మీ ఉంటూ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు తెలుసా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు రాత్రిపూట చెక్ పోస్టుల దగ్గర ప్రైవేటు కారులో పండుకొని ఇసుకొని తరలించావు ఇసుకొని వేల లారీలు పక్క రాష్ట్రాలకు తరలించేసి వేల కోట్లు దోచుకున్న దుర్మార్గుడు నువ్వు నాని అటు ముఖ్యమంత్రి తాడేపల్లికి ఉదయాన్నే డబ్బు సంచులతోటి పోయేసి జగన్మోహన్ రెడ్డికి అప్పజెప్పినటువంటి నువ్వు మా నాయకుడిని మా నాయకుడు కుమారుడైనటువంటి మా లోకేష్ బాబు గారిని నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ తాట తీసి దివ్యాంగులకి చెప్పులు కుట్టిస్తా యథవనాయాల ఏమనుకుంటున్నావు మరి ఊరుకుంటున్నా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇక మా నాయకుడిని కానీ మా దేవత అయినటువంటి భువనేశ్వర అమ్మగారిని కానీ మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు దివ్యాంగులని నిన్ను తరిమి తరిమి కొడతారు నాని అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మా భువనేశ్వరమ్మ గారంటే అవును ప్రజల్లోకి వెళ్ళింది ఒక దేవతగా వెళ్ళింది మా యొక్క చంద్రబాబు నాయుడు దేవుడు దేవుడికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అక్రమంగా అరెస్ట్ చేశారు యాభై రోజుల నుంచి నిర్బంధించారు అని ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళి చెప్తుంటే ప్రజలంతా కూడా మా భువనేశ్వరమ్మకి తోడుగా ఎన్ని కొన్ని వేల మంది వచ్చేసి ఆమెకి సంఘీభావం తెలియజేస్తుంటే మీకు మతి భ్రమించేసి మాట్లాడుతున్నారు చూశారు కదా మన చిత్తూరు వెళ్ళారు మా భువనేశ్వరమ్మ గారు వెళ్తే అక్కడ ప్రజలు చూశారు కదా ఆమెను చూసి ప్రజలు ఏడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తీసుకొస్తారు అని ప్రజలంతా అడుగుతున్నారు మీ అటువంటిది భువనేశ్వరమ్మ గారిని ఆడవాళ్ళు బయటకు వచ్చారు లోకేష్ బాబు గారు మగాడ అరే పిచ్చినా కొడక నాని గుట్కాగాడా నువ్వు ఆహ్వాన టీకప్పులు టీకప్పులెత్తేసిన వాడివి వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారి దగ్గర నాకినటువంటి నువ్వు ఒక క్లీనర్ గాడివిరా నువ్వు ఎదవా అటువంటి క్లీనర్ గాడివి మా లోకేష్ బాబు గారి కాలి గోటికి కూడా పనికిరావురా నువ్వు అటువంటిది పప్ప పప్పు గాదిర ఎదవ నిప్పు మీ ముఖ్యమంత్రి రమ్మని చెప్పి ప్రెస్ మీట్లో ముఖాముఖి తెలుసుకుందాం మా లోకేష్ బాబు గారు వస్తారు పత్రికా విలేకరులు అడిగినాటికి సమాధానం చెప్పమని చెప్పండి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఏ రోజైనా సరే ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఏమైనా మాట్లాడా మాట్లాడే దమ్ముందా ఈరోజున మా నాయకుడు చూడండి మీ ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే బ్రహ్మాండ సమాధానం చెప్తున్నాడు అది చూసి మీకు అవుతుంది అంతేగాని మీరు మా లోకేష్ గారు కానీ ప్రజలంతా కోరుతూ ఉన్నారు రేపు ఫ్యూచర్ నాయకుడు మా లోకేష్ బాబు గారు ఆయనలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు చూడు తండ్రి గారు నీ మీరు అక్రమంగా నిర్బంధిస్తే మీ లెక్కన వ్యవస్థలను మేనేజ్ చేయటం లేదు న్యాయం కావాలని అడుగుతున్నారు మీరు వ్యవస్థలను మేనే మేనేజ్ చేస్తూ పది సంవత్సరాల ముఖ్యమంత్రి చూశారు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండి పదా పదకొండు పదమూడు ఈడీ కేసులు ఉండి నలభై మూడు వేల కోట్లు దోచుకున్నటువంటి మీ నాయకుడికి శుక్రవారం రోజున కోర్టుకు పోయే దమ్ము లేదు దమ్ము తేలమని చెప్పండి కోర్టుకి రమ్మని చెప్పండి అతనిలో నీతి లేదు కాబట్టి ఆర్థిక నేరచుడు కాబట్టి కోర్టులు అంటే భయం మాకేం భయం మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మా నాయకుడి మీద మా నాయకుడి మీద కేసు అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు తీసుకెళ్లారే రేపు ఎవరైతే పోలీసులు తీసుకెళ్లారో వాళ్ళు కూడా రేపు వాళ్ళ కుటుంబాలు బాధపడతారు ఎందుకంటే అన్యాయంగా చేసిన వాళ్ళకి రేపు తప్పనిసరిగా శిక్ష చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు శిక్ష వేస్తాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అందుకోసమే ఈరోజు మీరందరూ కూడా మరలా అధికారంలోకి మీరు రావాలనుకుంటున్నారు అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారు ఈ నాలుగు నేను ఏం చేశారు ప్రజలని మానసికంగా అందరినీ మీ ఇష్టానుసారం ఈరోజు నా బాధ పెట్టారే దళితులను బాధ పెట్టారు మైనార్టీలను బాధ పెట్టారు మహిళలను బాధ పెట్టారు ఎవరిని ఏం చేశారు చెప్పండి ఏదో బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి అంటాడు ఏంది అని బటన్ నొక్కేది జగన్మోహన్ రెడ్డి నీ బటను రేపు ప్రజలు ఎన్నికల్లో నొక్కుతారు నొక్కుతారు నొక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో కడప కనపడకుండా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టామని చెప్పి మీరు అనుకుంటున్నారు రేపు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు జైల్లోనే ఉంటారు అందుకే ఈ నాలుగు మాసాలు ప్రత్యేకమైన జైలుని నిర్మించుకోండి మీరే ఎందుకంటే మిమ్మల్ని వేరే జైల్లో వేయకూడదు ఎందుకంటే వేరే జైల్లో వేస్తే ఆ ఆడ ఉన్నటువంటి ఖైదీలను కూడా మీరు పాడు చేస్తారు వాళ్ళని ఈ ప్రత్యేక జైలు పెట్టేసి మిమ్మల్ని అందులో ఉంచాలే తప్ప మిమ్మల్ని వేరే వేరే జైల్లో ఉన్న ఉన్న జైల్లో పె పెట్టడానికి వీలేదని చెప్పకుండా తెలియజే తెలియజేస్తూ ఉన్నాడు అటువంటి దుర్మార్గులు మీరు చూడండి రైతులండి పొలాలు ఎండిపోయి పాపం నీళ్ళు లేక రాయలసీమలో పాపం రైతులైతే ఏడుస్తున్నారు గుండెలాగిపోతున్నాయి వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఎక్కడైనా సరే వెళ్ళారా నీటి పారుదల శాఖ మంత్రికి నీటి ప శాఖలో ఏముందో కూడా తెలియదు వ్యవసాయ శాఖ మంత్రులకి వ్యవసాయమే అవగాహన లేదు ఈ విధంగా అవగాహన అవగాహన లేనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచేశారు అక్రమ మద్యం అక్రమ అదేవిధంగా ఇసుక మట్టి ఎర్రచందనం మీ ఇష్టానుసారం అడవుల్లో పులులు బయటకు వస్తున్నాయి ఇందుకోసం ఈ దుర్మార్గులంతా అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని అంతా కూడా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు ఆ లక్షల కొట్లు ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు సంపాదించారు రేపు రేపు వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది అరే కొడాలి నానే మరలా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారు కానీ మా భువనేశ్వరమ్మ గారిని కానీ వారి కుటుంబంలో ఎవరైనా జోలి వస్తే మాత్రం వాళ్ళ గురించి మాట్లాడావా నేనే ప్రతిరోజు నీతో నేనే ప్రెస్ మీట్లో మాట్లాడతాను నా కొడక గుర్తుపెట్టుకో నీ పాత జీవితం ఏం చెప్పు ఆహ్వాన ఓటల్లో కింద అనుకునేవాడివిరా ఆహ్వాన ఓటల్లో క్లీన్ చేసేవాడివి కార్లు క్లీన్ చేసేవాడివి టీలు అందించేవాడివి అటువంటి వాడికి మా చంద్రబాబు నాయుడు గారు దయవల్ల కాళ్ళు పట్టుకుంటే నీకు గుడివాడ ఎమ్మెల్యేని చేస్తే గుడివాడ ప్రజల యొక్క ప్రజల యొక్క వారి యొక్క మర్యాదని పోగొట్టినటువంటి నూర గుడివాడ అంటే ఎన్టీ రామారావు గారు పో పోటీ చేసినటువంటి గెలిపించినటువంటి ప్రజలున్నారు అక్కడ అటువంటి ప్రజలంతా ప్రజలంత బాధపడుతున్నారు తుర్మార్ కూడా నీకు అందుకేరా గొంతు క్యాన్సర్ వచ్చింది అయినా బుద్ధిరాలా నీ ఆడపిల్లలకి సంబంధాలు రాట్లా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేయాలనుకున్నావు కానీ నువ్వు మాట్లాడినటువంటి నందమూరి కుటుంబాని గురించి అదేవిధంగా మన నారా కుటుంబాన్ని గురించి మాట్లాడిన మాటలకి నీకు పెళ్లి సంబంధాలు కూడా రాకుండా పోతున్నాయరా యథవా నీ వల్ల ఆ బిడ్డలు బాధపడుతున్నారా నీ భార్య కూడా నేను చేదరించుకుంటుంది నువ్వు మాట్లాడే మాటలకి ఇప్పుడైనా సరే నువ్వు వెంటనే చేసిన తప్పుల్ని ఆ పిల్లలకి మీద పడకుండా ఉండాలంటే ఇక ఇలాంటి మాటలు మాట్లాడబోకు సిగ్గుందంటారా నీకు చంద్రబాబు నాయుడు గారు దేశ సంపద ప్రజల కోసం ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేశారు చెప్పండి మీరు అధికారంలోకి వచ్చారు చూశారు కదా పోలవరాన్ని పోటీ చేశారు మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి పూలవరవాన్ని మీరు నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం ఒక్క శాతం కూడా పూర్తి చేయకుండా రాష్ట్రానికి అప్పులు చేశారు రాష్ట్రంగా చేశారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రేపు ప్రజల్ని ఏ ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచించండి అంతే ప్రజలారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా ఒక్కసారి అవకాశం అని చెప్పేసి మీరు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర పరువు తీశాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు వాళ్ళ కేసుల కోసం మాత్రం ఢిల్లీ పోతారు తప్ప రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ నిరుద్యోగులకు ఉద్యో నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి కానీ ఎలాంటిది ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఘటనలు లేవు కేవలం పోలీసు వారిని అడ్డు 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 పెట్టుకొని నాలాంటి వారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీనా కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టేసి భయపెట్టేయాలనుకుంటున్నారు భయపడే ప్రసక్తే లేదు రేపు ప్రజల ఎన్నికల్లో మీ తాట తీస్తారు అందుకే సిద్ధార్థ రుద్రా గారు చెప్పారు కనుచూపు మేరలో న్యాయం కనపడనప్పుడు కత్తి పట్టాలన్నారు అవును కత్తి పట్టాలి రేపు జరిగే ఎన్నికల్లో ఓటైన ఆయుధంతో కత్తిబెట్టి వైసీపీ వాళ్ల మెడలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నరికి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మీరు అక్రమంగా వ్యవస్థలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేసి ఈ నానిగాడు అంటాడు ఓస లెక్క పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పిచ్చినా కొడకల్లారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆయన జైల్లో ఉన్నా కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు మీరు ఇక్కడ అధికారంలో ఉండి ప్రజల కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రజాధనాన్ని ప్రజా సంపదని ఏ విధంగా లూటి చేయాలో ఆలోచిస్తున్నారే తప్ప ప్రజల కోసం మీరు చేసింది ఏమి లేదు చేయబోయేది ఏమి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీ మీ భయానికే నీ తల్లి పారిపోయింది నీ చెల్లి పారిపోయింది అదేవిధంగా నీ ఎమ్మెల్యేలు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మా మీరు చేసే పనులకి వాళ్ళు కూడా వైసీపీ సోదరులారు ఆలోచించండి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అరాచకమైన పరిపాలన వల్ల మీరు ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళు ఉంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అందుకే కోటమిరెడ్డి సీధర్ రెడ్డి చూడండి మగాడి లెక్క బయటకు వచ్చేసాడు మీరు చేసే తప్పుల్ని ఆయన నాలకే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు అభిమానిగా ఉండేవాడు అటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారంటే అదేవిధంగా ఉండేవాడు శ్రీదేవి ఆమె గుండె జగన్ 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 అని కొట్టుకునేదంట అటువంటి ఆమె అమ్మో ఈ గుండె ఉంటే నేను మునిగిపోతానని చెప్పేసి ఆ గుండెను తొలగించుకొని మరలా చంద్రబాబు నాయుడు గారు గుండె అయితేనే బాగుంటుంది ఆయనే ఆయనైతేనే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు మళ్ళీ రాజధాని వస్తుంది అని చెప్పి గుండె మార్పిడి చేసుకొని మరలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం ఇలా ఆడే తెలిసిపోయింది అందుకే ప్రజలారా జగన్మోహన్ రెడ్డి మాటల్ని కొడాలిన అని మాటల్ని ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు చివరికి మా దివ్యాంగులు కూడా మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారు ఛేదరించుకుంటున్నారు ఎందుకోసం తెలుసా దివ్యాంగులకి నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరమైనా సరే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా గడప చేయనటువంటి దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని కొడుతున్నారంటే ఇంతకన్నా ఏం కావాలా అందుకే సోదరులారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి రాష్ట్రం కోసం ఆలోచిస్తారు మా భువనేశ్వ గారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ధైర్యం చెప్పడానికి ఆమె ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వస్తుంటే నానా రకాలుగా మాట్లాడుతున్నటువంటి ఈదురు మార్గుల్ని రేపు గుడివాడి నుంచి కొడాలి నానిగాడిని డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను తెలియజేస్తూ